కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సోదరుడు మానికొండ సోప్రసాద్ గారికి, అదేవిధంగా మా సోదరుడు అడిగినట్టుగా సోదరి మనందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా మీ అందరికీ తెలుపుకుంటా ఉన్నాను. చాలా సంతోషం. మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా సమతకి మమతకి మారు పేరు తెలుగుదేశం పార్టీ. క్రీస్తు మార్గాన నడిచే పార్టీ ఏదైనా ఉంది అంటే భారతదేశ రాజకీయాల్లో అదొక తెలుగుదేశం పార్టీ అని చెప్పి మనం ఘనంగా చెప్పుకోవాలి. ఇది ఘనమైన మాట, ఎందుకంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి కాదు. నా వల్లే నా పొరుగువాడు జీవించాలని చెప్పి మొట్టమొదటిగా చెప్పినటువంటి భావం, ఇది మతం కాదు మార్గం అని చెప్పిన విధానం, క్రీస్తు మార్గం అని చెప్పి ఇది నేను చెప్పేదో కాదు ఇంకోళ్ళు చెప్పేది కాదు, ఇది వాస్తవం. ఎందుకంటే 2021 సంవత్సరానికి ముందు క్రీస్తు జన్మ అనేది వాస్తవం. క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అనేది కాలం కూడా నిర్ణయించబడింది ఆయన ద్వారానే అని చెప్పి మనం అనుకోవాల్సిన పరిస్థితి. అయితే ఈ రోజున దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఒక క్రైస్తవుడిగా చెప్పుకొని ముఖ్యమంత్రిగా అయినటువంటి వ్యక్తి మొట్టమొదటి వాక్యానికే, మొట్టమొదటి యొక్క భావానికే, మొట్టమొదటి యొక్క మార్గ సూత్రానికే విరుద్ధంగా వ్యవహరిస్తున్నటువంటి ముఖ్యమంత్రిని మనం చూస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో. నా వలే నా పొరుగువాడు కాదు, ఆయన భావించేది ఏంటంటే నా వలే నా పొరుగువాడు అంటే నేను 18 నెలలు జైలు అనిపించాను కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా ప్రజలందరూ కూడా జైలు అనుభవించాలని చెప్పి అనుకునే వ్యక్తి మన క్రైస్తవ ముఖ్యమంత్రి అని చెప్పి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. శాంతి, దయ, కరుణ, ప్రేమ ఈ 4 పదాలకి మన ముఖ్యమంత్రి గారి డిక్షనరీలో కనపడదు. ఇది ఆరోపణ కాదు, ఇది జరుగుతున్నటువంటి సత్యం వాస్తవం అనేది మనందరం కూడా గమనించాలి. స్వపక్షంలో అనుకునే మాట, విపక్షంలో అనుకునే మాట, ఇది నేను చెప్పే మాట కాదు. ఇవాళ ప్రజలు అందరూ కూడా అశాంతితో బతుకుతూ ఉన్నారు, అసహనంతో బతుకుతూ ఉన్నారు, భయంతో బతుకుతూ ఉన్నారు, భద్రత లేకుండా జీవిస్తూ ఉన్నారు ఈ యొక్క రాష్ట్రం. ఈరోజున ఆఖరికి క్రైస్తవులు కూడా నోరు తెరవడానికి భయపడే పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో. క్రైస్తవులకు ఏమని హామీ ఇచ్చారండి? ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు ప్రతి ఒక్క దైవ సహాయకుడికి 5,000 రూపాయలు నేను ఇస్తానని చెప్పినటువంటి, ఒక్కసారి ఇచ్చారు మురిపించడానికి, అది కొద్ది మందికి. ఏమైపోయింది నీ మాట? ఇదేనా ఒక క్రైస్తవ సోదరుడు మాట్లాడవలసిన మాట? ఒక పాలకుడుగా ఉన్నటువంటి క్రైస్తవ సోదరుడు, ఏమైంది నువ్వు ఇచ్చిన హామీ? ఆనాడు పరలోకంలో ఉన్న తండ్రి, మానవ రూపంలో ఈ లోకంలో ఉన్నటువంటి లోకరక్షకుడుగా ఆవిర్భవిస్తే అలాంటి లోక రక్షకుడి యొక్క పేరును చెప్పుకుంటూ బైబిల్ని ముద్దాడుతూ ఆనాడు ఆ లోక రక్షకుడు ప్రజల కోసం పాపముల్ని రక్షించడం కోసం సెలవు వేయించుకుంటే ఈనాడు ఈ పాలకుడు ప్రజలకి సెలవు వేస్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం ఈనాడు ఈ సమాజంలో చూస్తూ ఉన్నాం. అంతేకాదు ఈ రోజున ఇందాక పెద్దలు జయకుమార్ గారు క్రిస్మస్ గురించి చెప్తూ అర్థం చెప్తూ చంద్రబాబు నాయుడు గారు తిరిగి మరలా అధికారంలో రావడం తథ్యమని చెప్పారు. వాస్తవం కూడా ఇది. ఆ రోజున
రక్షకుడికి వేరకంగా సెలవు వేయబడిందో ఈ రోజు కూడా మన జరిగిన 2019 ఎన్నికల్లో ఆయన లోకాన్ని రక్షించడానికి రాష్ట్రాన్ని రక్షించడానికి రాష్ట్రంలో మంచి రాజధాని నిర్మించడానికి చేసిన ప్రయత్నానికి ఆయనకు సెలవు వేయబడింది ఖచ్చితంగా పునరుద్ధరణం జరుగుతుంది ఆయన తిరిగి పుట్టాడు అని చెప్పి మీకు మనం చేస్తాం ఈ సందర్భంగా నేను కోరేది కూడా పుట్టబోతా ఉన్నాడు లోక రక్షకుడు మాకి ఈ సైతాన్ని తరిమి కొట్టాలని చెప్పి ఆ లోకరక్షకుడికి ఆ యేసు ప్రభువుని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెప్పుకుంటూ మరొక్కసారి క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు కొత్త సంవత్సర శుభాకాంక్షలు మీ అందరి జీవితాల్లో ఆ నక్షత్రం ఏ రకమైన వెలుగు ద్వారా మార్గం చూపిందో మీ అందరికీ ఒక మార్గాన్ని చూపించాలి అదే మార్గం తెలుగుదేశం మార్గం అని చెప్పి మీకు మనవి చేసుకుంటూ సెలవు ఇస్తాను.